కేసులు పెడుతున్నారని చుట్టుపక్కల మఫ్టీలో ఉన్న పోలీసులు మాట్లాడుకుంటే మన కార్యకర్తలు వెళ్ళి చెప్తా ఉన్నారు. నేను కార్యకర్తలకి నాయకులందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగితే నన్ను డెగాయిడ్ కేసులో ఇంకో కేసులోనో ఈ రాత్రి పోలీసులు కావాలని అరెస్ట్ చేసి ఎన్నికల ప్రచారం చేసుకునియకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దయించి దుబాకి తరలిరండి. మేమే తప్పు చేయలేదు, మా ఇల్లు సెర్చ్ చేసి 3.5 గంటలు ఒక రూపాయి దొరకలేదు. నా వైఫ్ని మా మామయ్యని అందరిని బెదిరించినారు, ఎక్కడ కూడా ఏం దొరకలేదు. మనం ఎట్లాంటి తప్పు చేయలేదు, 100కి 100% ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం, ప్రజల మన్నల్ని పొందినం. ఈ ఉప ఎన్నిక గెలిచేటువంటి తరుణంలో ఇది గెలిస్తే మా ఉనికి పోతుందని, రాష్ట్రంలో వాళ్ళ పునాదులు కదులుతాయని, ఏదో ఒక రకంగా బెంగాల్ తరహా కేరళ తరహా మన మీద గుండాగర్ది చేసి కొట్టి కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం చేస్తూ ఉంది. మనం ఎన్నికల సంఘానికి రిపీటెడ్గా కంప్లైంట్ చేసిన కారణంగా నిన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేసింది ఎన్నికల సంఘం. కాబట్టి నిన్న ఎన్నికల కమిషన్ ఆదేశాల మీద కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేసిరు కాబట్టి భయపట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి, రఘునందన్ రావును భయపట్టాలనే కుట్రతోటి నన్ను ఈ రకంగా చేస్తుంది. నేను మీకు రెండు చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి, ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే డెగాయిడి కేసు పెట్టి నన్ను ఎన్నికల ప్రచారం చేసుకునియకపోతే దయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఒక్కొక్కరు దయించి ఒక పూట దుర్గానికి వచ్చి కార్యకర్తలకు అండగా నిలవండి, దయించి ఎన్నికలు సజావుగా సాగేలాగా ప్రచారాన్ని నిర్వహించండి. చట్ట ప్రకారం వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా నేను కానూన్ ప్రకారం ఎదుర్కొంటా, ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా బయటకు వస్తా. కానీ కార్యకర్తలను ఆగం చేసి లాఠీ ఛార్జీలు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇబ్బంది జరగకుండా రాష్ట్ర దుబాకకు తరలించి మన పార్టీని నన్ను కాపాడాలని మీకు అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.